హలో మై డియర్ ఫ్రెండ్స్, హిందూ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నా పేరు లక్ష్మయ్య, నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్ని. ఇవాళ టాపిక్స్, ఈ ఫైవ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నాసా ఆస్ట్రోనాట్ కార్ అనే ఒక ఆస్ట్రోనాట్ చనిపోయాడు 26 ఆగస్టున. అతనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్, స్పేస్ ప్రోగ్రామ్ రెగ్యులేషన్స్ గ్లోబలీ, చాలా చాలా ఇంపార్టెంట్ స్టఫ్. ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ, చాలా చాలా ఎక్కువ వర్క్ చేసి మరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు క్లియర్ కట్గా నోట్స్ రాసుకోండి. ప్రతి ఒక్క మీకు యూపీఎస్సీ మెయిన్స్ మరియు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ వంటి అనేక పోటీ పరీక్షలు ఉపయోగపడుతుంది. మోర్ ఓవర్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. సో విత్ సో మచ్ ఆఫ్ వర్క్ తోటి చేసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ గెరాల్డ్ కార్ అనే అమెరికా దేశానికి చెందినటువంటి ఆస్ట్రోనాట్ ఆగస్ట్ 26, 2020 చనిపోయాడు. అతని గ్రేట్ మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే, స్కైల్యాబ్ అనే ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నాసా హ్యాస్ ఎస్టాబ్లిష్ అనమాట. సో స్కైల్యాబ్, సో స్కైల్యాబ్కి లాస్ట్ కమాండర్ ఆఫ్ స్కైల్యాబ్ ఈజ్ నథింగ్ బట్ గెరాల్డ్ కార్. సో అతను ది స్కైల్యాబ్ అనే దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ ఇప్పుడు ప్రజెంట్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, బై ద టైమ్ ఇట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ అస్ స్కైల్యాబ్. సో అది డీకమిషన్ అయిపోయింది. సో ఇట్ హాస్ బీన్ డిస్ట్రాయిడ్. సో లాంచ్ ఇట్ వాస్ నవంబర్ 16, 1973 లాంచ్ చేసి, ఇట్ వాస్ కంక్లూడెడ్ ఆన్ ఫిబ్రవరి 8, 1974. సో ఇది గెరాల్డ్ కార్క్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి ఏరియాలో మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగచ్చు, లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఆబ్జెక్ట్ మేజర్ ఏరియాస్ ఆఫ్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అని అడగచ్చు, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అని అడగచ్చు. వీటితో పాటుగా మీకు కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి సెపరేట్ వీడియో చేస్తాను నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్కి సంబంధించి. ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో 4 ప్రయారిటీ ఏరియాస్ ఆర్ దేర్ ఫర్ ద నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, NDHM. సో ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ పేషెంట్ ఈజ్ సుప్రీం. సో ఒక యూనిక్ హెల్త్ ఐడి కార్డు ఇస్తాను. సో ప్రతి మనకు ఆధార్ కార్డు ఎలాగో, సో హెల్త్కి సంబంధించినటువంటి ఒక సెపరేట్ ఐడి ఇస్తారు. సో గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేషెంట్స్. పేషెంట్సే సుప్రీంగా ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోకల్ పాయింట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ కానీ, సో ఎవ్రీథింగ్ విల్ బీ సెంట్రిక్ ఫ్రమ్ ద పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పేషెంట్స్ విల్లింగ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో టు క్రియేట్ యూనిక్ హెల్త్ ఐడి. సో ఈ మేజర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా విత్ రిఫరెన్స్ టు ద సెంట్రిక్ టు ద పేషెంట్. ఓకే, సో పేషెంట్ ఈజ్ సుప్రీం. నెంబర్ 2 ఈజ్ ఇంక్లూసివిటీ ఇన్ హెల్త్ కేర్. సో ఇంక్లూసివిటీ ఈజ్ నథింగ్ బట్ హెల్త్ కేర్ రంగాల్లో ఏ ఏ రంగాలను ఇంక్లూడ్ చేయాలంటే, ఫార్మసీ కావచ్చు, టెలిమెడిసిన్ సర్వీసెస్ మరియు హెల్త్ కేర్ సెక్టర్స్, ఈ మూడింటిని కన్వర్జెన్స్ చేస్తూ ఈ ఫార్మసీ అండ్ టెలిమెడిసిన్ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేస్తూ ఇంక్లూసివిటీని పెంపొందించడం అనమాట. ఇండియా ఈజ్ ఫేసింగ్ షార్టేజ్ ఆఫ్ 6 lakh డాక్టర్స్ అక్రాస్ వరల్డ్. సో దేశంలో 6 లక్షల డాక్టర్లు కొరత ఉంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసిన దాని ప్రకారం ప్రతి ఒక డాక్టర్ 1,456 persons ప్రతి 1,000 మెంబర్స్కి ఒక డాక్టర్ ఉండాల్సి ఉంటే, ఇండియాలో ప్రతి 1,456 మందికి ఒక డాక్టర్ ఉండడు. సో ఇది అగ్రిగేట్గా చూసినప్పుడు 6 లక్షల మంది డాక్టర్ల యొక్క కొరత ఉంది. సో ఎప్పుడైతే డాక్టర్లు ఎనఫ్ నెంబర్ ఉంటారో, సో దేర్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ఇంక్లూసివిటీ ఇన్ హెల్త్ కేర్. నెక్స్ట్, 3rd వన్ ఈజ్ డేటా ఈజ్ క్రూషియల్. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసి NDHMని, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, డిజిటలైజేషన్ ద పర్సనల్ హెల్త్ రికార్డ్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హై అనమాట. సో ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్ హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డేటాని చాలా కేర్ఫుల్గా సేవ్ చేయొచ్చు. 4th వన్ ఈజ్ నథింగ్ బట్ కట్టింగ్ డౌన్ కాస్ట్. సో ఈ టెక్నాలజీ ఎప్పుడైతే రావటం మొదలుపోతుందో, సో టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది కాబట్టి, సో అనేక వ్యయ ప్రయాసాలు
ఓర్చుకోకుండా చాలా సింపుల్గా ఇంటి వద్దనే వైద్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక మీరు ఒక రెగ్యులర్గా ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ రికార్డ్ నెంబర్ ఉంటే, సో ఎప్పుడు రెగ్యులర్గా ఒక డాక్టర్కి ఒక హాస్పిటల్ని ఇప్పుడు ఎందుకు వెళ్ళాలంటే, బికాస్ మీకు సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి పారామీటర్స్ అన్ని ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్కి తెలుస్తుంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, సో నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడ ఏ డాక్టర్కి వెళ్ళినా ఒక డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక డిజిటల్ నెంబర్ ఉంటే, నీకు సంబంధించినటువంటి పాత డయాగ్నోస్టిక్ టెస్ట్లు కావచ్చు, నీ బ్లడ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే నీకు సంబంధించినటువంటి యాంటీబాడీస్ కావచ్చు, నువ్వు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద డేటా బ్యాంక్ కాల్డ్ యాజ్ NDHM. సో ఈ దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేజర్ ఏరియాస్ ఆఫ్ ద NDHM, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. అండ్ థర్డ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవాళ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్లో సమ్ బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏరియాస్ని టచ్ చేశారు, చాలా మంచి ఆర్టికల్. కొటారి రిపోర్ట్ ప్రకారం 1964-1966 మధ్యలో వచ్చినటువంటి కొటారి రికమెండేషన్ ప్రకారం 10+2 ఎడ్యుకేషన్ సిస్టమ్ని రికమెండ్ చేశారు. దాని ప్లేస్లో 5+3+4 సిస్టమ్ని రికమెండ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ రికమెండింగ్ 5+3+4 ఇన్ విచ్ ద ఫస్ట్ 5 ఇంక్లూడ్ 3 ఆఫ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో 3వ సంవత్సరం వయసు నుంచే 3 ఆఫ్ ఫస్ట్ 5 ఇంక్లూడ్ 3 ఆఫ్ ప్రీ స్కూలింగ్ ఎడ్యుకేషన్. ప్రీ స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై గ్రేడ్ 1, గ్రేడ్ 2. సో మీకు ఇక్కడ ఫస్ట్ 5 ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ 3 నుంచి స్టార్ట్ అయ్యే ఎడ్యుకేషన్. సో 3+5 అంటే 8 వచ్చే వరకు 5+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే చాలా స్పీడప్ అవుతున్నాడు. సో ఎడ్యుకేషన్ మెకానిజంలో లేకపోతే స్పీడ్ లెర్నింగ్కి సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హ్యాస్ గివెన్ ఇట్స్ స్కోప్. అండ్ మేకింగ్ చిల్డ్రన్ స్కూల్ రెడీ. సో పిల్లల్ని చాలా ఎక్కువగా పాఠశాలకి సంసిద్ధం చేయటం కావచ్చు. ప్రమోటింగ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాజ్ కీ ఎడ్యుకేషనల్ టార్గెట్స్. సో లిటరసీ అండ్ న్యూమరసీ, సో విద్య మరియు దీనికి సంబంధించినటువంటి న్యూమరసీని ఎక్కువగా ఎన్హాన్స్ చేయటం. సో నెక్స్ట్ ఫోర్త్ ఏరియా, దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ వీడియో, మేకింగ్ అగ్రికల్చరల్ మార్కెట్ రిఫార్మ్ సక్సెస్ఫుల్. సో ఒక ఎస్ఏ ఎలా రాయాలి, ఒక ఆన్సర్ ఎలా రాయాలన్న దానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ పర్టికులర్ కోర్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. అసలు ఒక ఆన్సర్ ఎలా రాయాలన్న దానికి ఇది చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్ని ఎందుకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేసుకుంది, అసలు ఒక్కొక్క దశలో ఎవల్యూషన్ ఎంత ఫ్లాడ్గా అంటే లోపభూయిష్టంగా ఎలా జరుగుతూ వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికమెండెడ్ కానీ మీకు ఇచ్చినటువంటి ఆ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకొని ఒక బెస్ట్ ఆన్సర్గా ఎలా రాయొచ్చో మీకు ఇక్కడ చెప్తాను. సో ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల మీద ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ని తొలగించడం జరిగింది. సో ECA, సో మనకి శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ దే హ్యావ్ కెప్ట్ అండర్ ద ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్స్. సో ఎప్పుడైతే ఒక వస్తువు ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ పరిధిలోకి వస్తుందో దాని మీద రేటు ఒక నిర్దిష్ట పరిధి దాటి పెరుగుతామంట. అందువల్లనే శానిటైజర్ని ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంతకుముందు శానిటైజర్ లైఫ్ వైజ్ స్మాల్ శానిటైజర్ 80 రూపాయలు ఉండేది, ఎప్పుడైతే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారో దాని ప్రైస్ 25 రూపీస్కి వచ్చింది. అంటే ఒక ప్రొడక్ట్ వ్యవసాయ ఉత్పత్తి ఉంది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్లో ఉంటే ఆ వ్యవసాయ ఉత్పత్తికి రేటు ఎక్కువగా పెరగనీయకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. సో ఆ రిస్ట్రిక్షన్స్ అన్నింటిని తొలగిస్తూ ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్కి కొంత అమెండ్మెంట్స్ చేశారంట. బట్ ఇట్ షుడ్ హెల్ప్ అట్రాక్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్. ఎప్పుడైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రవేశిస్తాయో ఫార్మర్స్కి సెరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, ఆనియన్ అండ్ పొటాటో ఫార్మర్స్కి చాలా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. దీంతోపాటుగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా విస్తృతంగా ప్రవేశించే అవకాశం ఉంది.
The two new ordinances are expected to enable interstate trade and promote contract farming, thereby providing a large number of options. So actual ga ippudu varaku unnatundi agriculture market lo unnatundi major limitation is nothing but interstate trade. So oka rashtramlo oka policy untundi, inkoka rashtramlo oka policy untundi, endukante vyavsayam rashtra jabithalo untundi kabatti. So interstate trade and promote contract farming. So oka contract farming ante mundugane raitu ముందుగానే రైతులకు ఈ రేటు దగ్గర నేను ఒక మీ యొక్క పంట ఉత్పత్తిని కొంటానని రైతుతో కుదుర్చుకునే ఒప్పందం కాంట్రాక్ట్ ఫార్మింగ్. సో ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రమోట్ చేసే దానికి సో దిస్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్, దేర్ బై ప్రొవైడింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు ద ఫార్మర్స్. సో సో ఇది ఈ ఆర్డినెన్స్ ద్వారా మనకి రైతు ఇంటర్స్టేట్ ట్రేడ్ కావచ్చు లేదా కాంట్రాక్ట్ ఫార్మింగ్ కావచ్చు, వీటి ద్వారా వచ్చేటువంటి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని ఫార్మర్స్కి అందించడం జరుగుతుంది. నెక్స్ట్, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ. సో యాక్చువల్గా ఒక పాలసీ స్ట్రైట్గా ఫాలో చేయకపోవడం వల్ల ఒకసారి ఒక రకంగా ఇంకొకసారి ఒక రకంగా ఉండటం వల్ల ఈ పాలసీ ఫ్రేమింగ్లో కావచ్చు పాలసీ అనాలిసిస్లో ఒక కన్సిస్టెన్సీ లేదనమాట. పర్టికులర్లీ ఈ 2016 నుంచి 2020 వరకు వచ్చినటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టంలో ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. కొలాబరేటివ్ అప్రోచ్ అండ్ కొలాబరేటివ్ అప్రోచ్ అంటే రాష్ట్రాల మధ్య ఉన్న లేనటువంటి అవగాహన. సో కొలాబరేటివ్ అప్రోచ్ లేదు. అండ్ కంప్లిమెంటరీ రిఫార్మ్స్ ఆర్ నెసరీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద రీసెంట్ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్. సో ఈ మూడింటి గురించి మనం చెప్పబోతుంది. ఇది కనుక మీరు ఇంట్రడక్షన్ లైన్లో రాసి మరలా కంక్లూషన్లో పెడితే సో దట్ యువర్ ఆన్సర్ విల్ బి ద బెస్ట్ ఆన్సర్ ఇన్ 10 out of 10 మార్క్స్ కానీ ఆర్ అట్లీస్ట్ 9 out of 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ, కొలాబరేటివ్ అప్రోచ్ అండ్ కాంప్లిమెంటరీ రిఫార్మ్స్ ఆర్ నెసరీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్. సో ఏ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్ అని ఇదే స్టేట్మెంట్ని మీరు ఆల్మోస్ట్ ఆల్ ఏ పాలసీకి సంబంధించిన గవర్నెన్స్లో కూడా ఈ మూడు పాయింట్లు యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ విద్యకు సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ ఇస్ ద వెరీ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్. కొలాబరేటివ్ అప్రోచ్, ఒక రాష్ట్రంలో ఒక రకమైన పాలసీ, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక పాలసీ ఉన్నప్పుడు కొలాబరేటివ్ అప్రోచ్ కెనాట్ బి పాసిబుల్. కొలాబరేటివ్ అప్రోచ్ అంటే ఒక అన్ని రాష్ట్రాలకు యూనిక్గా ఉండేటువంటి కొలాబరేటివ్ అప్రోచ్ కావచ్చు. కాంప్లిమెంటరీ రిఫార్మ్స్ ఆర్ నెసరీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద రీసెంట్ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్. దే కెన్ ఆల్సో బి యూస్ఫుల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్, ఎనీ రిఫార్మ్స్. ఇన్ 2016 ద ఎలక్ట్రానిక్స్, సో ఒకసారి మనం గ్లాన్స్ చూస్తే అసలు ఏ పాలసీస్ని అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఇంట్రడ్యూస్ చేశారు. 2016లో ఈ నామ్ను ప్రవేశపెట్టారు విత్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్ఫేర్. సో యాక్చువల్గా ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనే దాన్ని ప్రవేశపెట్టి వాజ్ ఇంటెండెడ్ టు బి ఎ మార్కెట్ బేస్డ్ మెకానిజం ఫర్ ఎఫిషియంట్ ప్రైస్ డిస్కవరీ బై ద ఫార్మర్స్. సో ఎఫిషియంట్ ప్రైస్, వాళ్ళు ఇచ్చేటువంటి పంట యొక్క ఉత్పత్తిని నిర్దిష్టమైన రీతిలో ప్రవేశపెట్టడం కోసం 2016లో. సో ఈ ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గ్రూప్ టు ఆల్సో. సో ప్రైస్ డిస్కవరీ, ఓకే, ఇన్ ద ఫస్ట్ ఫేజ్లో 585 మార్కెట్స్ని 16 రాష్ట్రాల్లో 2 యూనియన్ టెరిటరీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్స్ నీడెడ్ టు అమెండ్ దేర్ రెస్పెక్టివ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ APMCs టు పుట్ ఇన్ ప్లేస్ 3 ప్రీ రిక్విజిట్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో వాళ్ళ ఆ రాష్ట్రాలకు వాళ్ళకు ఉన్నట్టు ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని అమెండ్ చేసుకుంటూ వీటిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. సో ఇది నెక్స్ట్. సో ఏపీఎంసీ దీంట్లో మూడు ఉంది, ఏ సింగిల్ లైసెన్స్ అక్రాస్ ద స్టేట్, ఈనాంలో ఒకే ఒక లైసెన్స్ అన్ని రాష్ట్రాలకి ఒకే రకంగా ఉండేటట్టు సింగిల్ పాయింట్ లెవీ ఆఫ్ ద మార్కెట్ ఫీ. ఓకే, మార్కెట్ ఫీ ఒక మార్కెట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే రకమైన ఎలక్ట్రానిక్ ఆక్షనింగ్ ఇన్ ఆల్ ద మార్కెట్స్, అన్ని మార్కెట్లో ఎలక్ట్రానిక్ ఆక్షనింగ్ ఉండేటట్టు. ఓకే, సెవరల్ స్టేట్స్ కుడ్ నాట్ ఆర్ డిడ్ నాట్ క్యారీ అవుట్ దీస్ అమెండ్మెంట్స్ అండ్ ద ఈనామ్ ప్రొవైడెడ్ ప్రూవ్డ్ టు బి ఫేర్ లెస్ ఎఫెక్టివ్ దాన్ డిజైన్. అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే అన్ని రాష్ట్రాలు ఒకే మాట మీద రాలేకపోవడం, అన్ని రాష్ట్రాలు ఒకే రకమైనటువంటి పాలసీస్ని ఏర్పాటు చేయలేకపోవడం. యాజ్ ఎ రిజల్ట్ గవర్నమెంట్ ఈనామ్ ప్లేస్లో ఇట్ హాస్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ పిఎం ఆశా ఇన్ సెప్టెంబర్ 2018. మీరు ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈనామ్ ఫాలోడ్ బై పిఎం ఆశా. సో అంబీషియస్ ప్రోగ్రామ్, పబ్లిక్ ప్రైస్ సపోర్ట్. సో పబ్లిక్ ప్రైస్ సపోర్ట్ బై లాంచింగ్ పిఎం ఆశా. సో పిఎం ఆశాలో 3 కాంపోనెంట్స్ ఆర్ అవుట్లైన్ అండర్ ద స్కీమ్, ప్రైస్ సపోర్ట్ సిస్టమ్, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ అండ్ పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ సిస్టమ్.
అంటే ప్రైస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ ద పిఎం ఆశ. సో పిఎం ఆశాలో మేజర్గా ఏంటంటే ప్రైస్ స్టెబిలైజేషన్ హ్యాస్ బీన్ టేకెన్. సో ద మెయిన్ ఎఫెక్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ టు ప్రొవైడ్ an assured price of farmers that ensured a return of at least 50%. So raitu pettibadi pettina petti pettibadlo kanesam 50% aadayam tanaku tirigi raavatam kosam ee program launches. The program was confined to pulses and oil seeds. So idi pulses mariyu oil seeds ki maatrame confine cheyadam jarigindi. Next so ikkada chudandi the uninspiring performance of pm asha gaavachu, pm kisan gaavachu. So ee rendu poorthiga success kaalakapovatam vallu పిఎం ఆశ పిఎం కిసాన్ సక్సెస్ కాలేకపోవటం, పిఎం ఆశ సక్సెస్ కాలేకపోవటం, పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్ని ఫిబ్రవరి 2019 లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ పిఎం కిసాన్ అంటే, సో డైరెక్ట్లీ గివింగ్ మనీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రైతుల అకౌంట్లోకి 6,000 రూపాయలని 2,000 చొప్పున 3 దఫాలుగా అకౌంట్లోకి డిపాజిట్ చేయటం ఈజ్ నథింగ్ బట్ దిస్ పిఎం కిసాన్. సో ఈ రకంగా చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు ఇలా జరుగుతుంది, మార్కెట్ బేస్డ్ ఈనామ్ కావచ్చు, పబ్లిక్ ఫండెడ్ పిఎం ఆశ కావచ్చు, దే మే నాట్ ఇలా పాలసీలో రకరకాలైనటువంటి టర్మ్స్ తీసుకోవటం వల్ల ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయలేకపోవటం వల్ల ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. నెక్స్ట్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కావచ్చు, స్టేట్ స్టేట్ రిలేషన్స్ ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ యాజ్ విషన్. సో సెంటర్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్రాలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు పూర్తి స్థాయిలో లేకపోవడం, దట్ హ్యాస్ ఆల్సో లెడ్ టు ది బిగ్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ ద మల్టిపుల్ మార్కెట్ ఫెయిల్యూర్స్ అండ్ ద రిజల్ట్ ఇంటర్ లింకేజ్ ఆఫ్ ద రూరల్ మార్కెట్. సో ఒక చోట పండినటువంటి పంటలు సమీపంలో ఉన్నట్టు నగరాలకు వెళ్ళాలంటే, సో దేర్ షుడ్ బి ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ సిస్టమ్ కావచ్చు. సో అవన్నీ లేకపోవడం వల్ల సో ఈనామ్ కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, ప్రాపర్గా సక్సెస్ కాలేదు. దీస్ ఆర్ ద 3 లిమిటేషన్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇన్ కన్క్లూజన్, కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ, ఓకే, కొలాబరేటివ్ అప్రోచ్ అండ్ కాంప్లిమెంటరీ రిఫార్మ్స్. మనం ఇదే స్టేట్మెంట్ని ఇన్ కంక్లూషన్ అనే స్టేట్మెంట్ తీసి ఆ వర్డ్ కాకుండా మిగతా అంతా ఫస్ట్లో పెట్టాం. సో మీరు కంక్లూషన్ రాయాలన్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ స్టేట్మెంట్. ఇన్ కంక్లూషన్, కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ, కొలాబరేటివ్ అప్రోచ్ అండ్ కాంప్లిమెంటరీ రిఫార్మ్స్ ఆర్ నెసరీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్. ఏ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్ చేయాలనుకున్నా కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్లో వెళ్ళాలి. నెక్స్ట్ కొలాబరేటివ్ అప్రోచ్ అండ్ కాంప్లిమెంటరీ రిఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఈజ్ నథింగ్ బట్ ఔటర్ స్పేస్లో ఉన్నటువంటి కొలాబరేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ. సో ఔటర్ స్పేస్ హ్యాస్ బీన్ ద ఎరీనా ఆఫ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్. రష్యా వాళ్ళ స్పుత్నిక్ కావచ్చు, అమెరికా వాళ్ళ అపోలో 11 ఓర్ మెటాఫర్స్ ఆఫ్ జియో పొలిటికల్ కాంపిటీషన్. సో జియో పొలిటికల్ కాంపిటీషన్లో ఇండియా చంద్రయాన్ మంగళయాన్ని లాంచ్ చేస్తూ అమెరికా రష్యా సరసన నిలబడగలిగింది. కానీ ఈ ప్రాసెస్లో అసలు ఈ ఔటర్ స్పేస్లో ఉన్నటువంటి ఆ కాంపిటీషన్ని ప్రస్తుతం ఎలా ఉంది, సో ఈ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆర్ లీడింగ్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ లీడింగ్ టువర్డ్స్ ద ప్రైవేట్ సెక్టర్. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ప్రైవేట్ సెక్టర్ వైపుగా టర్న్ అవుతున్నప్పుడు సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది ఎలా టర్న్ అవ్వబోతుంది అనేది, సో దీనికి సంబంధించినటువంటి బిగ్ ఆర్టికల్ అనమాట, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ చైనా చేసినటువంటి, చైనా యుఎస్ఏ యుఏఈ చేసినటువంటి మార్స్ మిషన్ కావచ్చు, ఫస్ట్ ఆస్ట్రోనాట్ ట్రిప్ టు ఆర్బిట్ అనే కమర్షియల్ ఎంటర్ప్రైజ్ బిల్డ్ బై స్పేస్ ఎక్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా మోస్ట్ ఆఫ్ ద మిషన్స్ ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. సో ఈ ప్రాసెస్లో ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ రావటం ఎంతవరకు వాంఛనీయం అన్నట్టు. నాసా స్పేస్ షటిల్ కాస్ట్, ఒక స్పేస్ షటిల్ని నాసా కాస్ట్ చేయాలంటే ఒక 1 kg కన్స్ట్రక్ట్ బిల్డ్ చేయడానికి $54,500 అవుతుంది. అదే స్పేస్ ఎక్స్, ఓకే, ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి జస్ట్ $2,720 ఉంటే సరిపోతుంది. రానున్న భవిష్యత్ దశాబ్దాల్లో ఒక కేజీకి $100 తోటి
ద ప్రైస్ కెన్ బి రెడ్యూస్ అంటే సో ప్రైవేట్ రంగాలు ఎప్పుడైతే అడ్వెంట్ అవుతాయో దట్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్సెస్ ద దట్ విల్ డెఫినెట్లీ రెడ్యూస్ ద కాస్ట్. సో కాస్ట్ తగ్గవటం వల్ల ఏమవుతుంది సార్ అంటారా, సో ఆటోమేటిక్గా ఇంటర్నెట్ సేవలు కావచ్చు, లేకపోతే టెలిఫోన్ సేవలు కావచ్చు, లేకపోతే టెలివిజన్ సేవలు కావచ్చు, చాలా తక్కువ ధరల్లో ఆల్మోస్ట్ ఆల్ పీపుల్కి అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అకార్డింగ్ టు ద బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్, ఓకే 350 బిలియన్ US డాలర్ స్పేస్ మార్కెట్, ఈ రోజు ఉన్నటువంటి 350 బిలియన్ స్పేస్ మార్కెట్ మే టచ్ టు 2050 నాటికి 2.7 ట్రిలియన్ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఇది ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంపిటీషన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తోటి పోటీ పడగలిగినంత అతి పెద్ద ఇండస్ట్రీ అనమాట. సో అమెజాన్ యొక్క అమెజాన్ ప్రైవేట్ ఫార్మ్స్ చాలా ఫాస్ట్గా ఎంక్రోచ్ అవుతున్నాయి. అమెజాన్ లాంచ్ చేసినటువంటి క్యూపర్ అనే ప్రాజెక్ట్ కావచ్చు యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ అప్రూవ్ చేసినట్టు. సో ఫర్ మోర్ దాన్ 3000 మైక్రో సాటిలైట్స్ని లాంచ్ అయిపోతుంది. సో ఇన్ ఏ డెకేడ్ 80,000 సచ్ సాటిలైట్స్ కుడ్ బి ఇన్ స్పేస్ కంపేర్డ్ టు లెస్ దాన్ 3000. ఇప్పుడు ఉన్నటువంటి 3000 సాటిలైట్, ఇప్పుడు అంతరిక్షంలో జరుగుతున్నటువంటి సాటిలైట్స్ 3000, కానీ రానున్న దశాబ్దాల్లో 80,000 సాటిలైట్స్ని దే ఆర్ గోయింగ్ టు బి లాంచ్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ ఆర్బిటర్. నెక్స్ట్, ఫస్ట్ యాజ్ అవుటర్ స్పేస్. సో 1960s 1970s యాక్చువల్గా ఉన్న దాంతో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ వీ కెన్ సే ఇట్ ఈస్ స్పేస్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ డెమోక్రటైజ్డ్. సో ఎవరైనా ఏ దేశమైనా సరే ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా విత్ ప్రాపర్ లైసెన్సెస్ దే కెన్ లాంచ్ ద శాటిలైట్స్. సెకండ్ ఈజ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఇంటర్ స్టేట్ సెంట్రిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఒక శాటిలైట్ లాంచ్ చేయాలి, అది ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సంబంధిత అంశం. ప్లేసింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ స్టేట్ అన్ లోన్, ఆ దేశానికి సంబంధించింది. సో లీగల్ ఫ్రేమ్వర్క్ ఈజ్ స్టేట్ సెంట్రిక్, ఆ దేశానికి సంబంధించింది మాత్రమే. హౌఎవర్ నాన్ స్టేట్ ఎంటైటీస్ ఆర్ నౌ ఇన్ ద ఫ్రే ఫర్ కమర్షియల్ స్పేస్. నాన్ స్టేట్ ఎంటైటీస్ అంటే లైక్ మన స్పేస్ ఎక్స్ కావచ్చు, అమెజాన్ వాళ్ళది కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీస్ ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్లీ. సో నాసా ప్రకారం ఆస్ట్రాయిడ్ 16 సైక్ అని ఒక ఆస్ట్రాయిడ్ అనమాట. సో హెవీ మెటల్స్ తోటి పూర్తి స్థాయిలో నిండి ఉన్నటువంటి ఆ ఆస్ట్రాయిడ్లో ఉన్నటువంటి మెటల్స్ కాస్ట్ 10,000 క్వాడ్రిలియన్, క్వాడ్రిలియన్ అంటే 1,000 ట్రిలియన్ డాలర్స్ అంట. సో 10,000 క్వాడ్రిలియన్ యుఎస్ డాలర్స్ ఉన్నటువంటి హెవీ మెటల్స్ ఆర్ దేర్ ఇన్ ఎన్ ఆస్ట్రాయిడ్ కాల్డ్ యాజ్ 16 సైక్. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ బిజినెస్లకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా వీ కెన్ ఏబుల్ టు క్యాప్చర్ ద రిసోర్సెస్. సో ఇండియా ఎలా ఉంది, ల్యాండింగ్ ఆన్ ద మూన్. సో చంద్రయాన్ 2 ద్వారా చంద్రుడి మీదకి ల్యాండ్ అవ్వాలని ట్రై చేసి కావచ్చు, ద ఫస్ట్ ఇండియన్ సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 కావచ్చు, ఫస్ట్ క్రూడ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ గగన్యాన్ కావచ్చు, అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మాడ్యులర్ స్పేస్ స్టేషన్, ఇండియా ప్రత్యేకమైనటువంటి మాడ్యులర్ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కావచ్చు, శుక్రయాన్ వంటి మిషన్ల ద్వారా ఇండియా ఈజ్ ఆల్సో ఆన్ పార్ విత్ అదర్ డెవలప్డ్ కంట్రీస్. వీ నీడ్ స్పేస్ లెజిస్లేషన్ ఎనేబులింగ్ కొహరెన్స్ అక్రాస్ టెక్నికల్ లీగల్ కమర్షియల్ డిప్లొమాటిక్ అండ్ డిఫెన్స్ గోల్స్. సో ప్రపంచవ్యాప్తంగా స్పేస్కు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండటం వల్ల టెక్నికల్గా కావచ్చు, లీగల్గా కావచ్చు, కమర్షియల్గా కావచ్చు, డిప్లొమాటిక్గా కావచ్చు, డిఫెన్స్కి సంబంధించినటువంటి లక్ష్యాలని పూర్తి స్థాయిలో సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్, అవర్ స్పేస్ విజన్ ఆల్సో నీడ్స్ టు అడ్రస్ గ్లోబల్ గవర్నెన్స్, ఓకే రెగ్యులేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సోషల్ ప్రాబ్లమ్స్కి ఎలా అయితే ఉన్నాయో అట్లాగే గ్లోబల్ గవర్నెన్స్ ఒకటి ఉండాలి, రెగ్యులేటరీ బాడీ ఒకటి ఉండాలి, అండ్ ఆర్మ్స్ కంట్రోల్ ఇష్యూస్కి సంబంధించింది. సో అటామిక్ ఎనర్జీకి IAEA ఎలా ఉందో, లేకపోతే దానికి సంబంధించి స్పేస్కి సంబంధించి ఒక బాడీ ఉండటం అనేది తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది. సో దాట్ ఈస్ వాట్ ఈస్ విత్ రిఫరెన్స్ టు టుడేస్ హిందూ పేపర్. Okay, thank you very much.